ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ గాసిప్స్. ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఉన్నట్లు కనిపిస్తున్న కొంతమంది హాట్ బ్యూటీలు ఆ కొరతను కవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఉన్న స్టార్ హీరోయిన్స్ కాజల్ తమన్నాలకు ఆఫర్స్ రావడం అంటే ఇప్పుడు కొంచెం కష్టమే. మరో మార్గం లేకుంటే తప్ప వారికి ఛాన్సులు రావడం లేదు. పైగా రెమ్యూనరేషన్ కూడా చాలా డిమాండ్ చేస్తుండటంతో కొత్తగా బీ టౌన్ నుంచి వచ్చిన బామలకు వెతుక్కుంటున్నారు. అసలు మ్యాటర్లోకి వస్తే ఈ మధ్య అదితి రావు హైదర్ పేరు టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఆమె నటించిన సమ్మోహనం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సినిమా యుఎస్లో కూడా మంచి టాక్తో డాలర్లను రాబడుతోంది. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న టాక్ ఏంటంటే అదితికి లక్కీ ఆఫర్ దొరికినట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం వంశీ పేడపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఒక పాత్ర కోసం అదితిని ఫిక్స్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఇక మరో పాత్ర కోసం అదితి రావును ఓకే చేశారని తెలుస్తోంది. అలాగే మరికొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ భామపై ఫోకస్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమ్మోహనం పిల్ల ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్లో మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మినీ మల్టీ స్టారర్లో నటిస్తోంది. ఏ సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్స్ నిర్మాతలుగా మారడం తరతరాల నుంచి వస్తున్నది. అయితే అందులో ఎక్కువగా సక్సెస్ అయిన వారు లేరు. కొందరు చూసి భయపడిన వారు మళ్ళీ నిర్మాతగా మారడానికి ఇష్టపడలేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ మాత్రం కొంచెం కూడా వెనకడుగు వేయడం లేదు. కథ నచ్చితే సొంతంగా బ్యానర్ సెట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కూడా అడుగులు వేస్తుంది. గత ఏడాది అమ్మడు ఇసిడ్రో మీడియా అనే ప్రొడక్షన్ను స్థాపించింది. డిజిటల్ మీడియాలో విస్తరింపజేయాలని శృతి చాలా రకాలుగా ప్లాన్స్ వేస్తుంది. యానిమేటర్లా అలాగే సింగర్స్తో పాటు టాలెంట్ ఉన్న యాక్టర్స్కి స్పెషల్ ప్లాట్ఫామ్గా చేయాలని ప్లాన్ వేశారు. అందుకోసం సోషల్ టీమ్ను కూడా ఈ బ్యూటీ సెట్ చేసుకుంది. ఇకపోతే ఇటీవల కొన్ని చర్చల అనంతరం శృతి యొక్క స్క్రిప్ట్ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. టాలెంట్ ఉన్న టెక్నీషియన్ ఆధ్వర్యంలో సినిమాను నిర్మించి మంచి నిర్మాతగా గుర్తింపు పొందాలని అనుకుంటుంది. డైరెక్టర్ జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో మస్కిటో ఫిలాసఫీని నిర్మించే యోచనలో ఉన్నారట. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. చాలా రోజులుగా చర్చలు జరిపిన తర్వాతే శృతి ఈ నిర్ణయం తీసుకుందట. ఇక జయప్రకాష్ మంచి దర్శకుడని చెప్పిన స్క్రిప్ట్లో ఏ తేడా లేకుండా ప్రజెంట్ చేయగలడని నమ్మకంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక శృతి తమిళ్ తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్గా చేస్తోంది. ఇవి ఇవాల్టి సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ.